పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరులారా, మేమందరినీ కూడా ఈ తపస్సు కాలం మొదటి ఆదివారం వాక్య ధ్యానాంశానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మత్తయి శుభవార్త 4వ అధ్యాయము 1వ వచనము నుంచి 11 వరకు. అంతట యేసు సైతానుచే శోధించబడుటకై ఆత్మ వలన ఎడారికి కొనిపోబడను. 40 రేయింబవళ్ళు ఉపవాసములతో గడిపిన పిదప ఆయన ఆకలి గొనెను. అంతటా సైతాను ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైనచ్చు, ఈ రాళ్లను రొట్టెలుగా మారినట్లు ఆనతిమ్ము అనెను. మానవుడు కేవలము రొట్టె వలన జీవింపడు, కానీ దేవుని నోటి నుంచి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని రాయబడి ఉన్నది అని యేసు సమాధానమిచ్చెను. పిమ్మట సైతాను ఆయనను పవిత్ర నగరములోని దేవాలయ శిఖరమును నిలిపి, నీవు దేవుని కుమారుడవైనచ్చు క్రిందకి దూకుము, ఏలైనా ఇట్లు రాయబడి ఉన్నది, నిన్ను గురించి దేవుడు తన దూతలకు ఆజ్ఞ ఇచ్చును, నీ పాదమైనను రాతికి తగలకుండా నిన్ను వారు తమ చేతులతో ఎత్తి పట్టుకొందురు అని పలికెను. అందుకు యేసు, ప్రభు అయిన నీ దేవుని నీవు శోధింపరాదు అని లేఖనము వ్రాయబడి ఉన్నది కదా అని పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక. ప్రియమైనటువంటి విశ్వాసులారా, తపస్సు కాల మొదటి ఆదివారం నాడు తల్లి శ్రీసభ మనకు దిశనిర్దేశం చేస్తుంది. సైతాను యేసును సాధిస్తుంది. ఇది క్రీస్తు ఆత్మీయంగా బలపడేందుకు పరీక్ష కావాలనే ఉద్దేశపూర్వకముగా యేసు యోర్దాను నుండి ఎడారి ప్రాంతానికి ప్రార్థనకు ఉపవాసానికి వెళ్ళాడు. యెరూషలేము మృతసంద్రానికి మధ్యన ఎడారి ప్రాంతం ఉంది. క్రీస్తుకు ఇది ఏకాంత ప్రదేశం. తన భవిష్యత్తు పవిత్ర పరిశుద్ధ కార్యాన్ని బలపరచుకోవడానికి యేసుక్రీస్తు ప్రభువారు 40 రోజులు ఈ నిర్జన ప్రాంతాన్ని ఎన్నుకున్నాడు. మన జీవితంలో కూడా అప్పుడప్పుడు ఏకాంతం కోరుకోవాలి, ధ్యానంలో కాలం గడపాలి. ఈ తపస్సు కాలంలో వడకము కానీ కొన్ని గంటల ఏకాంత ప్రార్థనలు కానీ తప్పక మనం గడిపినప్పుడు ఆ ఆత్మీయ శక్తిని మనం తప్పకుండా పొందుకుంటాం. ప్రియమైనటువంటి విశ్వాసులారా, యేసు ప్రభువు కూడా తన జీవిత కాలంలో అనేక మార్లు అనేక విధాలుగా శోధించబడినప్పటికీ కూడా, శోధులు అనేవి మనకు సహజమే, వారికి భయపడి పారిపోకూడదు. అదే ప్రభు ఈరోజు చేసి మనకి చూపించగలిగారు. కాబట్టి బిడ్డలారా, మనము ప్రభు వలె వాటిని తరిమి కొట్టాలి. 40 రోజులు ఉపవాసం మానవ రూపంలో మానవ స్వభావముతో ఉన్న క్రీస్తుకు సహజంగానే ఆకలి వేస్తుంది. ఆకలి తీర్చుకోవాలి. ఆ సందర్భాన్ని సైతాను తెలివిగా వాడుకుంది. అయినా ఆ మెస్సయ్య దానికి బాగా తెలుసు. ఎందుకని అంటే అభిషక్తుణ్ణి పరీక్షిస్తుందని. కానీ సైతానుకు అపజయమే. మానవుడు దైవ స్వభావి, దేవుడు ఆకార స్వభావాలతో చేయబడిన వాడు. కాబట్టి దైవ స్వరూపి అయిన మానవుడు దైవ స్వభావాన్ని కోల్పోకూడదు. అలా ఉండాలంటే నిత్యం తనను తాను నూతనీకరించుకోవాలి. సాతానుపై విజయం సాధించాలంటే దేవుని పవిత్రతతో తోడు ఉండాలి. కనుక పవిత్ర కార్యాలను చేస్తూ మనందరం కూడా పరిశుద్ధులుగా పవిత్రులుగా జీవిద్దాం. ఆ పరమ కృపలో బలపడదాం. ముఖ్యముగా మన ప్రార్థనల ద్వారా మన యొక్క సైతాన శోధన మనం జయించవచ్చు. ముఖ్యముగా శారీరక శోధన, మానసిక శోధన, ఆధ్యాత్మిక శోధన. మనందరం కూడా ఈ సమస్త శోధన నుంచి విడుదల పొందాలి అంటే ప్రార్థన ఒక్కటే దానికి మార్గదర్శకం. కాబట్టి మనకి వెళ్ళినంత వరకు రోజులు ఏకాంతముగా దేవుని మందిరములో కానీ ఆరాధన మందిరములో కానీ లేక ఏకాంత స్థలాలకు వెళ్ళి మనం ఆ ప్రభుతో గడిపినప్పుడు తప్పక ఆ ప్రభు కృప మనకి తోడవుతుంది. ఎందుకని అంటే బిడ్డలారా, వాక్యం సెలవిస్తుంది, మీరు ముందుగా ఆ ప్రభువు దరికి చేరుకొనుడు, అప్పుడు మీకు ఆయన దగ్గర వాడగును. కాబట్టి బిడ్డలారా, మనం ఎప్పుడైతే ప్రార్థనకి కూర్చుంటామో, మనం ఎప్పుడైతే ప్రార్థనలో మనం ఎదుగుతూ ఉంటామో, తప్పక మనల్ని సైతాను శోధిస్తూ ఉంటాడు. కానీ ఆ దేవుని కృపాకరణ మనపై ఉన్నప్పుడు తప్పక ఆ సైతానుపై విజయం సాధించే గొప్ప భాగ్యాన్ని మనందరికీ కూడా ఆ ప్రభు దయచేస్తాడు. కాబట్టి మన యొక్క ఈ తపస్సు కాల జీవితంలో మనం ఎల్లప్పుడూ కూడా ప్రార్థనలు చేసుకుంటూ ఆ ప్రార్థన జీవితంలో మనం ఎదిగినప్పుడు తప్పక మనల్ని ప్రభు కాపాడుతాడు. తప్పక ఆ ప్రభు కృపా కరుణ కటాక్షాలు ఎల్లవేళలా
అందరికీ కూడా ఆ ప్రభు దయచేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ తపస్సు కాలంలో ఈ ఆదివారం నుంచి మనం ప్రత్యేకంగా ప్రార్థనని అలవర్చుకుని ఆ ప్రార్థనలో మనం బలపడడానికి ప్రయత్నం చేద్దాము. పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్.